మారుగా నిర్మల్ జిల్లా ఖానాపూర్లో తమకు న్యాయం చేయాలంటూ ఎస్ఐ కాళ్లపై పడి వేడుకుంటున్న రైతు సార్ల నర్సయ్య, క్వింటా ధాన్యానికి అంత తరుగు తీస్తారా? 15 రోజులైనా ధాన్యం కొనరా? కొనుగోలు కేంద్రాల్లోనే తడిసి భారీ నష్టం. భార్య బిడ్డలను వీడి కేంద్రాల్లోనే ఉంటున్నా. సర్కార్ తీరుపై అన్నదాతల ఆగ్రహం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, రాస్తా రోకోలు, పంట రుణాలే మృత్యుపాశాలు. అప్పులు తీర్చలేక ఇద్దరు రైతుల మృతి ఆత్మహత్య. ధాన్యం కొనుగోలులో తరుగు అధికంగా తీస్తున్నారని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలులో రోజులు తరబడి జాప్యం చేస్తున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ పలు జిల్లాల్లో రైతులు రాస్తా రోకోలు నిర్వహించారు. నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో రైతులు సోమవారం రోడ్డెక్కారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ తర్లపాడ్ ప్రధాన రహదారిపై 2 గంటలు బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ఒక క్వింటా ధాన్యం తూకం వేయడానికి మిల్లర్లు అదనంగా 10 నుంచి 11 కిలోల దాకా తరుగు తీస్తున్నారని మండిపడ్డారు మిల్లర్లతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు. ఈ రకంగా నిన్న చూస్తే నిర్మల్ జిల్లాలో మరి ఎస్ఐ కాళ్ళ మీద పడ్డారట నిరసన తెలుపుకుంటూ, మరి ఎక్కడ చూసినా రైతులకు ప్రతిరోజు మనం మాట్లాడుకుంటున్నాం, రైతులకు కన్నీళ్లు ఏదో ఒక రూపాలు వస్తూనే ఉన్నాయి. మన ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు నష్టం ఇస్తామని చెప్పి, పంట నష్టం ఇస్తామని చెప్పినప్పటికీ కూడా, తడిసిన ధాన్యం ప్రభుత్వం కొంటది అని చెప్పినప్పటికీ కూడా, ఇక్కడ ఎవరైతే దళారులు మధ్యలో మిల్లర్లు ఉన్నారో వాళ్ళు పీడించుకొని తింటున్నారు రైతులని. మరి అంతగనం తరుగు తీస్తే మాకు మిగిలేదు ఏం లేదు, మళ్ళీ బ్యాంకులలో కూడా డబ్బులు కట్టాలి అని చెప్పి కూడా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఈ బాధతో, ఈ ఘోషతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది.